हाय फ्रेंड्स, वेलकम टू अनुपावनी चैनल। मनम मा ऊर के वेल्तुन्नाम। सो अक्कड़ा पनी मीद वेल्तुन्नानु, अलाने मा अम्मम्म वाल्ल बाई उंटदी आ पोलम दग्गर, कोन्नि चूद्दाम मनम। ओकेना? सो इदी पोलम दग्गरकु वच्चेसामु। इक्कड वाटर चूस्तुन्नारु कदा, इदि ओक पेद्द वाटर सांप उंदी। వీళ్ళకని చెట్లకి వాటికి నీళ్ళు పెట్టుకోవడానికి అనమాట. సో దాని పక్కనే సామ్ ఏమంటారు పెండ అంతా పశువులు ఉంటాయి. పశువుల షెడ్లోంచి అక్కడిగిన నీళ్ళు, దాని గోమూత్రం అంతా దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇది వీళ్ళు గడ్డిచేనికి పెట్టడానికి అని ఇట్లా తయారు చేశారు. సో ఇది పెద్ద సంపు. ఆ సంపులోంచి మళ్ళీ ఇంకొక మోటర్ ఉంటుంది, అది ఎలా జరుగుతుందో ప్రాసెస్ చూద్దాం ఈరోజు. ఓకే, అక్కడ కనిపిస్తుంది అదంతా షెడ్ అనమాట. అక్కడ నుంచి వచ్చే వాటర్ అన్నీ దీంట్లోకి వస్తాయి. మొత్తం వాటరు, వాళ్ళకి అడిగినవి, పశువులను అడిగిన వాటరు అన్నీ టోటల్ దీంట్లోకి వచ్చేస్తుంటారు. వాటర్ వేస్ట్ అవ్వకుండా అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇక ఇక్కడ ఇవన్నీ పశువులది షెడ్ అనమాట. దాన్ని మంచిగా సిమెంట్తో మంచి కట్టేసి కాలువలాగా చేశారన్నమాట. ఏ వాటర్ ఎన్ని కడిగినా ఏం చేసినా అవన్నీ దాంట్లోకే వచ్చేస్తాయి. అసలు వేస్టేజ్ అనేది ఉండకుండా ఉంటుంది వీళ్ళకి. సో ఇది కూడా ఏమవుతుందంటే, ఈ చేన్ల గడ్డి చేనికి పెట్టడం ఇంకా దేనికైనా మనం మామూలుగా అయితే ఎరువులు వాడతాం కదా, ఇదైతే వాటర్తో సహా వెళ్ళిపోతుంది. సో ఇంకెన్ని వాటర్ కడిగినా ఏమి ఇబ్బంది, అక్కడ నుంచి ఆ చివరి నుంచి పశువులు అన్నమాట. సో ఈ విధంగా ఈ వాటర్ అంతా అబ్బాయి కడుగుతున్నారు కదా, అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే పేడ ఇట్లా వేస్తారు అన్నమాట. ఆ పేడ అంటే ఎప్పుడో ఒకసారి వేసుకోవడాన్ని వేస్తాం, కానీ ఇదైతే వాటర్ కాబట్టి డైరెక్ట్ డైలీ పెట్టుకోవచ్చు. ఇదంతా పశువుల పేడ, ఆ తీసింది మిగిలింది కూడా దీంట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఒక చిన్న సంపు. ఇక్కడ ఒక మ్యాంగో చెట్టు ఉంది, దానికి ఒక మ్యాంగో ఉంది, కానీ అది నాకు అస్సలు అందట్లేదు. నేను చాలా చిన్న కదా, అది చాలా హైట్లో ఉంది, అందట్లేదు. అది గుండి కనిపిస్తున్న మ్యాంగో. ఇది పార. ఇదేంటంటే డ్రమ్ది మూత అట్లా కట్ చేసి వాళ్ళు పేడ తీయడానికి తయారు చేసి చాలా ఈజీగా నీట్గా ఉంది అనమాట. హల్కగా ఉంది, నేను పట్టుకొని చూసిన చాలా హల్కగా ఉంది. సో ఇప్పుడు ఇదేంటంటే, ఇందాక మనం చూసాం కదా సంపు పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది అది. అయితే దాంట్లోంచి ఒక మోటార్ వేశారు, ఆ మోటార్ నుంచి ఈ పైప్స్ కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ, అక్కడ ముందుగా అనిపించేదంతా గడ్డి చేను అక్కడ. ఇది ఇలా మోటార్ ఆన్ చేస్తే అందులోంచి ఇందాక మనం చూసిన ఆ సంపులదంతా ఇక్కడికి వచ్చేసింది. పేడతో ఉంది కదా, ఆ సంపుల నుంచి అంతా అది డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఇంకొక పైప్ జాయిన్ చేస్తే అక్కడ వరకు వెళ్తుంది అనమాట. అట్లా గడ్డి చేను మొత్తం వచ్చేసారు. సో ఈ గడ్డి ఇంత, ఎందుకంటే ఇందాక మనం చూసిన పశువులకు అంతా ఈ గడ్డి. సో దీన్ని కూడా వర్ష నార్మల్గా జొన్న చేను మొక్క చేను వేసినప్పుడు ఆ సొప్ప ఉంటుంది కదా, అది కూడా ఆ సొప్ప ఇది కలిపి కుట్టి వేశారన్నమాట. వాళ్ళ దగ్గర మిషన్ కూడా ఉంది, మనం ఈరోజు ఆ మిషన్ కూడా చూద్దాం. కొంచెం పచ్చిగడ్డి, కొంచెం సొప్ప, రెండు కలిపి ఎండుది, ఎండిపోయింది అది, ఇది కలిపి మిషన్లో వేసి అక్కడ ఉన్న పశువులకు అంతా సరే నాకు అక్కడ కనిపిస్తుందా ఎండిపోయినది అది. సో ఇప్పుడు ఏంటంటే, మనం గడ్డి చేను చూసినాం కదా, అది కొంచెం దూరంలోనే అనమాట. నాకు ఇక్కడ సంపు కనిపించే, ఫస్ట్ మనం చూసిన వాటర్ సంపులో ఈ పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, స్విమ్మింగ్ చేసుకుంటా అలా దూకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నాకైతే వాళ్ళ అసలు మస్తు ఎండ కొడుతుంది, ఆ ఎండలో ఉన్న ఫీలింగే లేదు. అసలు నార్మల్గా మనం సిటీలో ఎక్కడికన్నా వెళ్తే అబ్బో ఎండ అంటాం కదా, అసలు విలేజ్లో ఎండ ఉంది బట్ కానీ అవన్నీ చూస్తుంటే ఎండ ఎట్టు పోయిందో కూడా తెలియదు. అసలు చూడ బలం చేస్తున్నాడు వాడు, ఇటు అటు అటు ఇటు. అసలు మేము చిన్నప్పుడు చెట్టు పందిరి ఆడుతుండే, నాకు ఇవన్నీ చూస్తుంటే అట్లాంటివి గుర్తుకొచ్చింది అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు నేను కూడా స్విమ్ చేస్తా, బలం చేస్తున్నాడు వాడు. కానీ అది చాలా లోతుంది. స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ అప్పట్లో ఏం లేకుండా అన్నిట్లాంటివి బాయిలు, దానికి ఏమంటారు బెండ్లు కట్టుకొని దూకుతుండే అంట. మా మరదలు కూడా చేస్తుంది, బలం చేస్తుంది ఆ పిల్ల కూడా.
సో ఇట్లా వీడు కూడా తాడు పట్టుకొని, అయితే ఇటు సైడ్ ఇంకొక సైడు ఎక్కి రావడానికి ఉంది. యాక్చువల్లీ నేను తాడుతోనే ఎక్కాలనుకున్నా, కానీ ఇటు సైడ్ మెట్లు కూడా ఉన్నాయన్నమాట. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అది గడిచింది చూడండి. కింద కట్ చేసిన వేలు మొదలైతే ఎంత స్ట్రాంగ్ ఉందో, చాలా పెద్ద పెద్దగా ఉండిపోయింది అన్నమాట. నేనైతే దాంట్లో కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నా, ఎందుకో అది గ్రీన్గా అనిపించి భలే మంచిగా అనిపించింది. సో నేనైతే అలా కొద్దిసేపు అలా పొలమంతా తిరుక్కుంటూ కూర్చున్నా. అంటే చాలా రోజులైంది వెళ్ళాక, సో ఆ పచ్చదనానికి కల్లా మంచిగా అనిపించింది. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా సొప్పది గడ్డి చేను చెప్పాం కదా, ఆ గడ్డి ఈ సొప్ప రెండు కలిపి ఇది మిషన్ అన్నమాట. దీన్ని కుట్టి అంటారు. ఇది కట్ చేసిన దాని తర్వాత వచ్చింది కుట్టి అంటారు. సో అప్పట్లో మిషన్స్ లేకుండే ఇది చాలా, మా అప్పుడు ఏం లేకుండా తర్వాత వచ్చినాయి. సో ఇట్లా అది పచ్చిది సొప్ప ఉంది కదా, అది కట్ చేసిరు గడ్డి, దాంతోపాటు ఎండిపోయింది కూడా పెడితే ఇగో ఇక్కడ నుంచి వస్తుంది చూడండి బయటికి. సో అదొక కట్ట ఇదొక కట్ట కలిపి పెడితే సో ఇట్లా వస్తుంది గ్రీన్, అది ఇది రెండు మిక్సింగ్ చేసి వస్తుంది అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే దీనికి ఇద్దరు ఉండాలి, ఇద్దరు ఉంటే ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. మనకు కావాలంటే అక్కడ మధ్యలో ఆపుకోవచ్చు కూడా. ఇక్కడ ఈ రాడ్ ఉందిగా, ఇది రాడా ఇట్లా లాగితే ఆగిపోతుంది. సో ఇట్లా సొప్పలు రెండు పెడుతున్నారు కదా, అది అక్కడ నుంచి చిన్న చిన్న ముక్కలుగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎట్లా వస్తుందో, అది ఆపేసింది అబ్బాయి. ఇది పట్టిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. అదిగోండి ఇక్కడ చేస్తుంటే లోపల కట్టర్ ఉంది, ఆ కట్టర్ని సరిగ్గా వీడియో తీయలేదు, తర్వాత చూసిన. ఇంకా సరే అలా వచ్చేసరికి అట్లా దూరంగా అది పడిపోతుంది కుట్టి అంతా. మేకలు అక్కడ ఈ మనం ఇందాక చూసిన పశువులది ఉంది కదా, దాని పక్కనే అన్నమాట ఇది. సో వీలైతే ఇలా చాలా, అంటే చాలా ఉన్నాయి కాబట్టి, అంటే చేసేవాళ్ళు కూడా కావాలి ఈ పనులు అన్నీ చేయాలంటే చాలా ఓపిక కూడా ఉండాలి. సో ఇదైతే కుట్టి చేసుకోవడానికి అయితే చాలా సింపుల్ ప్రాసెస్. ఇదంతా కొయ్య తోటకూర మనం ఇందాక ముందు వచ్చినాం కదా, అదంతా వదిలేసిరు వాళ్ళు మార్కెట్లకు వెళ్లకుండా. సో నాకైతే చాలా బాధ అనిపించింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.